యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఇప్పుడు నాకు ఎంత ఆనందంగా ఉందో. నాకు దక్కని అవకాశం, అదృష్టం ఆ లక్ష్మికి దొరికేశాయని తెగదిగులు పడిపోయాను. ఇప్పుడు లక్ష్మి ఎంత ఏడుస్తుందో తలుచుకుంటుంటే సంక్రాంతి, దసరా, దీపావళి అన్నీ ఒకేసారి చేసుకోవాలన్నంత సంబరంగా ఉంది. ఇప్పుడు లక్ష్మి ఎలా ఉందో ఒకసారి ఫోన్ చేస్తానుండు. హలో పిన్ని. అయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది లక్ష్మి. ఇలాంటి పెద్ద పెద్ద ఘోరాలన్నీ నీ జీవితంలోనే ఆ దేవుడు రాస్తాడు ఎందుకో. బాధపడకలే పిన్ని, ఆయన బెయిల్ మీద బయటకు వచ్చేసారు. బెయిల్ మీద బయటికి రావడం అంటే అది తాత్కాలికమే కదా, రేపు మళ్ళీ పర్మనెంట్ గా లోపలికి వెళ్ళిపోతే. ఈ డబ్బున్న వాళ్ళని నమ్మద్దు అంటే నువ్వు వెళ్ళలేదు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. ఇప్పుడేమీ కాలేదులే పిన్ని. ఇంత పరువు తక్కువ పని జరిగిన తర్వాత కూడా ఏమీ కాలేదు, ఎవరిల్లు కోలలేదు అంటావేంటి లక్ష్మి. మీ ఆయన బండారం అంతా బయట పడిపోయింది కదా. పిన్ని ఆయన గురించి అలా తప్పుగా మాట్లాడుకో. అది కాదు లక్ష్మి, ఈ డబ్బున్న వాళ్ళు బయట సూటు బూటు వేసుకుని డాబుగా కనిపిస్తారు, లోపలన్నీ దిగ్గుమాలిన ఆలోచనలే. ఇంట్లో తాళికట్టిన పెళ్ళన్ని పెట్టుకుని అయినా మీ ఆయనకి ఇదేం బుద్ధి లక్ష్మి. పిన్ని ఆపు, అంతటితో ఆపు. మా ఆయన గురించి ఇంకొక మాట మాట్లాడినా నేనేం చేస్తానో నాకే తెలీదు. అది కాదు లక్ష్మి. చూడు, ప్రపంచమంతా ఆయన మీద నింద వేసినా నేను మాత్రం ఆ నిందని నమ్మను, ఈనాడు నిలదీను. మా ఆయన గురించి నాకు తెలుసు, ఆయన తప్పు చేసే మనిషి కాదు, తప్పుడు దారిలో వెళ్లే మనిషి అస్సలు కాదు. ఈ జనాలు, ఆ టీవీ ఛానళ్లు ఎంత అరిచి గీపెట్టినా అవి నా చెవులకు వినపడవు. జరిగిన తప్పుని చూడకుండా కళ్ళు మూసుకోవచ్చు, కానీ మరి ఇంతలా కళ్ళు మూసుకోకూడదు లక్ష్మి. పిన్ని నీకు మరోసారి చెప్తున్నాను విను, ఆయన తప్పు చేయలేదు, చెయ్యరు. ఈ విషయం మీదే మాట్లాడాలి అనుకుంటే ఫోన్ పెట్టే. అసలు నువ్వు ఫోన్ చేయడానికి కారణం ఈ విషయమే అయితే ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు. బురదంటుకుంది చూసుకోవే భాగ్యలక్ష్మి అంటే అంటుకుంది వెనకే కదా, ముందుకేవైందే ముష్టితానా అన్నట్టు ఊరంతా ఎక్కించుకుంటే నా మిత్ర బంగారం, నా మిత్ర సింగారం అంటుందేంటి ఇది. ఏమండి, ఏం కావాలో నాకు చెప్పండి, నేను వెతికి పెడతాను. నిద్ర మాత్రలు మొత్తం మర్చిపోయి పడుకుంటేనే మనసుకి ఎంతో కొంత ఉపశమనం దొరుకుతుంది. అయిపోయినట్టున్నాయి, నేను వెళ్ళి నాన్న అడుగుతాను. సెటప్ అంతా ముందు పెట్టుకుని
తాగడం లేదండి పెద్దనాన్న. తాగాలని పెట్టుకున్నాను రా, మనసు బాగాలేదు కదా, మందు వద్దంటోంది. ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఇది సరైన అలవాటు కాదు మావయ్య గారు. మీ అబ్బాయి కోసమైనా మీరు తాగడం మానేయండి. ఏమైంది అన్నయ్య? ఆల్రెడీ హెడేక్గా ఉంది, ఇది తాగితే ఇంకా ఎక్కువ అవుతుంది. నువ్వు తాగాలనుకోవడానికి కారణం నాకు తెలుసు మిత్ర. ఒత్తిడి కలిగినప్పుడల్లా తాగడం మొదలు పెడితే జీవితంలో ప్రతిరోజు తాగాల్సి వస్తుంది. వీటిని తీసే వివేక్. సరే పెద్దనాన్న. నువ్వు వెళ్ళి పడుకో. పడుకున్నా నిద్రలో వస్తుంది నాన్న. రేపు ఫ్రంట్ పేజ్లో న్యూస్ వస్తుంది, అందరూ నా వైపే వేలెత్తి చూపిస్తారు, నా మీద పడ్డ నింద గురించే మాట్లాడుకుంటారు. అందరూ నన్నొక దోషిలా చూస్తారు. మన కంపెనీ షేర్స్ తగ్గుతాయి, బిజినెస్ తగ్గుతుంది, అమ్మకున్న రెప్యుటేషన్, మీకున్న రెప్యుటేషన్ మొత్తం డ్యామేజ్ అవుతాయి. అవన్నీ గుర్తుకొస్తూ ఉంటే కళ్ళకి నిద్ర, మనసుకి ప్రశాంతత ఎలా వస్తాయి నాన్న? మిత్రా, అందరూ ఈరోజు అబద్ధాన్ని నమ్మొచ్చు, రేపు ఖచ్చితంగా నిజం తెలుసుకుంటారు. ప్రపంచం అంతా ఏమనుకుంటే ఏం నాన్న, మేమంతా నీకు లేమా? నువ్వెలాంటి వాడివో మాకు తెలీదా? మన సిస్టమ్ గురించి తెలుసు కదా నాన్న, అమ్మాయి ఏం చెప్పినా అదే నిజం, అబ్బాయి అరిచి చెప్పినా అది అబద్ధం. నీ దారిలో పడ్డ ఒక చిన్న ముళ్ళు నాన్న ఇది, కొంచెం గుచ్చుకుంటుంది, కాస్త బాధగా ఉంటుంది, కానీ నీ ప్రయాణం ఆగిపోదుగా. ఆ ముళ్ళుని పక్కకి తీసి థ్యాంక్ యూ సో మచ్ మనీషా. ఆయనకి బెయిల్ ఇప్పించావంట కదా, నువ్వే లేకపోతే ఇప్పుడు ఈ క్షణం పరిస్థితి ఎలా ఉండేదో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఎందుకు మిత్రాన్ని విడిపించుకోవడం నా బాధ్యత. ఇంకా చెప్పాలంటే
మిత్ర కోసం ఏమైనా చేస్తాను. ఎంత దూరమైనా వెళ్తాను. అంటే తను నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ కదా లక్ష్మి, నేను మిత్ర కోసం ఏమాత్రం కూడా చేయకపోతే ఎలా? ఫ్రెండ్స్ కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను అని చెప్తున్నాను. మిత్ర, యు డోంట్ వరీ, తప్పు చేసిన వాళ్ళు భయపడాలి, మనం భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఈ చిక్కుముళ్ల మధ్య నుంచి అతి తొందరలోనే బయటపడతావు, ఓకేనా? మిత్ర, నువ్వు డల్గా ఉంటే మాకు దిగులుగా ఉందిరా. ఇలాంటివి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇలాంటి సమయంలోనే మనం ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి, సరేనా? ఆగండి, ఇప్పుడు స్లీపింగ్ పిల్స్ అవసరమా? అవసరం. జరిగిందంతా మర్చిపోయి నిద్ర పట్టాలంటే ఇవి అవసరమే. నిద్ర రావడానికి ఆ టాబ్లెట్స్ అవసరం లేదు. మరి చాలా మార్గాలుంటాయి. హెడ్ మసాజ్ చేస్తాను, మొత్తం మర్చిపోయి హాయిగా పడుకుంటారు. నీకొచ్చా? మా తాతయ్యకి అప్పుడప్పుడు నేనే చేసేదాన్ని. ఉండండి. లడ్డు గుడ్, లడ్డు హౌ ఆర్ యు నానా? నువ్వేనాయంరా, పెట్టింది తింటావు, ప్రేమగా ఉంటావు, కానీ మనుషులు మాత్రం ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటారు, ఒకరినొకరు కిందకి లాగడానికి చూస్తారు, ఒకరికి ఒకరు చెడు తలబెడుతూ ఉంటారు. అలాంటివన్నీ తట్టుకొని దాటుకొని బతకడం ఎంత కష్టమో తెలుసా? మీరు అన్నట్టు మనుషుల్లో నిందలు వేసేవాళ్ళు, కిందకి లాగేవాళ్ళు, చెడు తలపెట్టేవాళ్లే కాకుండా ప్రేమ పంచేవాళ్ళు, ప్రేమ కోసం ఎదురు చూసేవాళ్ళు, ప్రాణంగా చూసుకునేవాళ్ళు కూడా.
లేదా? ఏమని మిత్రగారు, అసలు ఏం చేశారు, ఎందుకు చేశారు అని? మీరేదో తప్పు చేసుంటారనే ఫీలింగ్ నాలో ఉంటే అలాంటి ప్రశ్నలు కూడా నా నోటి నుంచి వస్తాయి. మీరు ఎలాంటి తప్పు చేసుండరనే నమ్మకం నా మనసులో ఉంటే అలాంటి ప్రశ్నలు అడగాలనే ఆలోచన కూడా రాదు కదా. ఇంత పాజిటివ్ మైండ్ సెట్, ఇంతలా పర్సన్ని అర్థం చేసుకునే మెచ్యూరిటీ నీకెలా వచ్చాయి లక్ష్మి? అసలు జరిగిందంతా నీకెలా ఎక్స్ప్లెయిన్ చేయాలా అనుకుంటున్నాను, కానీ నువ్వు ఇంత బాగా అర్థం చేసుకుంటావని నేను అస్సలు అనుకోలేదు. నువ్వు ఎప్పటికప్పుడు కొత్త విషయాన్ని నేర్పించే గొప్ప పుస్తకంలా అనిపిస్తావు. నిద్రకి మాత్రలు ఒకటే మార్గం కాదు. మనసు తేలికపడేలా మాట్లాడే ఒక మనిషి కూడా మార్గమే. ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకోవాలనుకున్న మిత్ర నందన్. ఉద్యోగం పేరుతో అమ్మాయిలకి ఉచ్చు పన్నుతున్న మిత్ర నందన్. నిజాలు రాయడం ఒక్కరికి చేత కాదు, చేతికొచ్చింది రాసేసి సర్క్యులేషన్ పెంచుకుంటున్నారు. అరవింద ఆవేశపడకు, తప్పులేంటో ఆరా తీసే శ్రద్ధ గాని సమయం గాని వాళ్లకు లేవు. అలా అని ఇలాంటి పిచ్చి రాతలు రాసేసి మనుషుల జీవితాలతో ఆడుకుంటారా? మిత్ర, ఇవన్నీ చూస్తే ఇంకేమైనా ఉందా? లక్ష్మి, లక్ష్మి! అత్తయ్య గారు, మిత్ర ఎక్కడ? ఇంకా లేవలేదు అత్తయ్య గారు. ఇంకా లేవకపోవడం ఏంటి? ఈ తలనొప్పులన్నీ అవాయిడ్ చేయడం కోసం మిత్ర నిద్ర మాత్రలు తీసుకున్నాడు. నేను నిద్ర మాత్రలు తీసుకోలేదు డాడీ. నైట్ లక్ష్మి హెడ్ మసాజ్ చేసింది డాడ్, వెంటనే నిద్ర పట్టేసింది. నిద్ర కోసం మాత్రలు మింగాల్సిన అవసరం రాలేదు. ఏంటి, అందరూ ఏదో కోల్పోయినట్టుగా ఉన్నారు? మిత్ర, నువ్వు ఓకే కదా? ఐఎమ్ అబ్సల్యూట్లీ ఆల్ రైట్ మామ్. మిత్ర, సొసైటీ కొన్ని రోజులు నీకు శత్రువులా కనిపిస్తుంది. ఎందుకంటే నువ్వేంటో మాకు తెలుసు. నీకు తోడుగా నీడగా
నీ వెంటే ఉంటాం, అది మర్చిపోకు. బై ద వే, ఈరోజు ఆఫీస్కి రాకు. ఎందుకు? మొత్తం మీడియా నీకోసం ఎదురు చూస్తోంది, కొత్త న్యూస్ కోసం కెమెరాలు పట్టుకొని తిరుగుతోంది. ఈ టైంలో నువ్వు రాకపోవడమే మంచిదని నా అభిప్రాయం మిత్ర. మనిష చెప్పింది నిజమే మిత్ర. ముందుకు వెళ్తే ముళ్ళున్నాయని తెలుసు కూడా, మొండిగా వెళ్ళడం మంచిది కాదు. ప్రేమ రెండు అక్షరాల మహాకావ్యం, రెండు హృదయాల మధ్య ఎగసిపడే మహాసముద్రం. దూరమైన ప్రేమ దరిచేరిన వేళ ఆమె గుండె చప్పుడు అతను, ఆ గుండె వెనక గతం అతని జీవితం. రాధకు నీవేరా ప్రాణం, మన జీ తెలుగులో తప్పక చూడండి.